బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. పలు జిల్లాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లు, నదులను తలపిస్తూ ఉన్నాయి. పలుచోట్ల వాహన రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. తుంగభద్రా నదికి వరద పోటెత్తడంతో 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతికి పలు చోట్ల ఇళ్లు, భవనాలు కుప్పకూలిపోతున్నాయి. వరద ఉధృతికి రోడ్లు కోతకు గురవుతూ ఉన్నాయి. కడప జిల్లా రాధాకృష్ణనగర్లో 3 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. భవనంలో ఉన్న తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మరోవైపు నెల్లూరు వద్ద హైవేపై భారీగా వరద నీరు చేరడంతో ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చెన్నై, విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లా కదిరి, పెనుగొండ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.